ఇంకా అసలు కుదుడు పడాలి ఆయన పథకాలన్నీ అమలు చేయాలి. నేను ఇప్పుడే నెగిటివ్ అయిపోకుండా ఉండాలి. అది అమరావతి మెయిన్ అమరావతి కన్స్ట్రక్షన్ చేయాలి, ఆయన ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి, పథకాలన్నీ అమలు చేయాలి. వైన్ షాపులు ఎత్తేసిన వెళ్ళేవాడు వెళ్తూనే ఉంటాడు, దానివల్ల ప్రభుత్వానికి నష్టం, ఆదాయ నష్టం. అందువల్ల వైన్ షాపులు ఇప్పుడు గవర్నమెంట్ చేసినా అదంత సక్సెస్ అవుదాం అనుకుంటున్నాం. ఏమైనా కనపడట్లేదుగా, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తేనే ఏపీ డెవలప్మెంట్ అవుద్ది. అది నిధులు ఇవ్వకపోతే కష్టం. ఈయన సంపద ఎలా సృష్టిస్తాడో ఎవరికి అర్థం కావట్లా. నవరత్నాలు ఇంకొకరికి బయటకే రాలేదుగా, అసలు ఏ రత్నాలు బయటకే రాలేదుగా. మోడీ పథకం ఎవరికి లేదు కదా, అది దాని మీదే అసలు ఎలా చేయలేదో వాళ్ళకే ఒక అవగాహన లేదు. ప్రజెంట్ జగన్ సీఎం కరెక్టే, జగన్ సీఎంఏ క్యాబుల్ పర్సనే కరెక్టే. చిన్న వయసులో ఆయన అయ్యార్ ముఖ్యమంత్రి కరెక్టే, కాకపోతే చేయాలి. ఎక్స్పెక్ట్ అయితే ఉంది, హోప్స్ ఉన్నాయి చేస్తారని. ఎందుకంటే మనీ విధానం, మాట్లాడే విధానం కానీ, కమిట్మెంట్ కానీ, ఇచ్చిన పథకాలు కానీ చేయాలనే వేలో 100% వెళ్తున్నారు. కేంద్రం సపోర్ట్ తెచ్చుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు. 100% సక్సెస్ అవుతారని అనిపిస్తుంది. అది మోడీ గారిని అడిగి చెప్పాలి మళ్ళీ, అంతే కదా. ఇప్పుడు ఎవరు వేలో వాళ్ళు పోరాడుతున్నారు. అది వచ్చిన తర్వాత హ్యాపీ వచ్చిందని హ్యాపీ ఫీల్ అవ్వడం. నవరత్నాలు అయితే మాత్రం 100% అమలు. ఎందుకంటే ఇంకా 58 నెలలు ఉంది కదా, ఇప్పుడు 2 నెలలు అయింది, ఇంకా 58 నెలలు ఉంది కాబట్టి ఇంక అప్పటికి 100% అయిపోతుంది. ఓకే, అమ్మఒడి ఓకే బాగానుంది. ఇంకోటి అన్నీ ఒకటని కాదు, అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, ఎందుకంటే వాళ్ళు చాలా దీర్ఘంగా ఆలోచించి మరి దాని మీద వర్కౌట్ చేసి సీనియర్ల ఇదిలో జరిగింది. అది రాజన్న క్యాంటీన్ పెడతాం, ఏముంది ఇది కాబట్టి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.